సమస్తమైనటువంటి ఆశీర్వాదకరంగా చేసినాడు యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా. కనుక ప్రియులారా, మన జీవితాలు చూస్తే ఎన్నికలేనటువంటి వారు, ఎలాంటి వారు మనం చూసినట్లు ఇక్కడ ఏమ కూడా తన స్థితి గుర్తెరిగి, అయ్యా ఇంత ఏమి తెలుసుకున్నావు నా ఎల్లో, నాలో ఏ మంచి తెలుసుకున్నావని బోయాజ్ సముఖంలో సాగిలపడి తల వంచి నమస్కారం చేస్తుంది. చూడండి, ఆరాధన చేస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తే మన సంగతులు పూర్వ స్థితి, మన స్థితి చూస్తే యెషయా గ్రంథం 40:15 మన యొక్క స్థితి, మనలో ప్రభు ఏం తెలుసుకు, మన స్థితి ఏంది, పూర్వ స్థితి. ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం ఎంత మనకు తెలిసిన సందర్భాలే. యెషయా గ్రంథం 40:15 జనముల చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికెగురు సూక్ష్మ రేణువులు వలె ఉన్నవి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఈ భూమి అంతా కూడా ఏమని చెప్పొచ్చు, ఒక ద్వీపమని చెప్పొచ్చు భూమి అంతా. ఎందుకంటే చుట్టూ 300 నీళ్ళు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి బాగా విషయాలు అర్థమవుతాయి, నాకంత తెలియదు. దేవుడు ఈ నీళ్ళ మీద భూమిని ఏం చేసినంట, నీళ్ళ మీద వ్రేలాడి తీసి ఒక బంతి వలె నీళ్ళ మీద వేసినాడు. ఈ భూమి దేవుని దృష్టిలో ఒక సూక్ష్మ రేణు. ఏంటంట, ద్వీపములు గాలికి ఎగురుచున్న సూక్ష్మ భూమి కూడా ఒక ద్వీపం. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, 200 మీకు తెలుసుకొని, 200 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. ఈ దేశములలో భారతదేశం ఒకటి, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక పేట, ఏదో ఒక వీధిలో ఒక ఇంట్లో మొదటి సంతానమో రెండవ సంతానముగా జన్మించినావు, అసలు నిన్ను ఎన్నిక చేయటానికి ఏమన్నా అవకాశం ఉందా? ఆయన దృష్టిలో భూమే ఒక సూక్ష్మ రేణు అయితే కనపడదు, సూక్ష్మ రేణు. ఇక మన సంగతి ఎలాగుంది, అందుకని నేను నరులను ఎన్నిక చేయ, ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? దేవుడు ప్రిలారా నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు, నిన్ను నన్ను ఆయన సన్ని తీసుకొచ్చినాడు. దుమ్ము దూళ్ళాంటి నిన్ను నన్ను, ఎన్నికలేనటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన రక్తం చేత విమోచించినాడు, తన ప్రజగా చేసుకున్నాడు. ఎన్నికలేనటువంటి శాపగ్రస్తమైనటువంటి సమాజంలో చేరటానికి అవకాశం లేనటువంటి రూతును ఎక్కడో మోయాబు దేశంలో నుండి యూదా బెత్లెహేమును తీసుకొచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి సాగిలపడి ఆ బోయాజ్ సముఖంలో ఆరాధిస్తుంది ఇక్కడ. కనుక ప్రియులారా, మనం కూడా లాంటి వారమే, ఎన్నికలేనటువంటి వారు. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కనుక ఎలాంటి వారం అంటే ఇక్కడ సూక్ష్మ రేణువులె, త్రాసు మీద దూళ్ళాంటి వారం. ఇలాంటి మనలను ఎన్నిక చేసుకున్నాడు ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. ఎంతోమంది లేరా ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులు, మేధావులు, జ్ఞానము కలిగినటువంటి వారు ఎంతోమంది ఉంటుండగా, ఈ పట్టణంలో కూడా ఎంతోమంది ఉంటుండగా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఇది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి విషయం. కనుక ఆ ఎన్నిక చేసుకున్నటువంటి ప్రభువును మనము కూడా తల వంచి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇంకా మనం ఎలాంటి వారమో చూసినట్లయితే చూడండి, 103:14 103:14 త్వరగా తీయాలా, టైం లేదు మనకు. ఎవరు అంట మనం, మంటి వారము. చాలు, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం ఎవరివి, మంటి వారం. ఒక దినం మనందరం ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఎంత గొప్పవాడైనా సరే, భూమి మీద ఎంత గొప్ప శ్రేష్ఠుడైనా, ఉన్నతమైనటువంటి వాడైనా, అధ్యక్షుడైనా, ప్రపంచాన్ని ఏలేటువంటి గొప్ప వ్యక్తి అయినా సరే, ఒక దినం మంటిలోనికి వెళ్ళాలా, మంటి వారం. ఇలాంటి మనలను ప్రభు ఏం చేసినాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి పిల్లారా, ఎన్నిక లేని
మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. త్రాసు మీద దుల్లాంటి మల్లను జ్ఞాపకం చేసుకున్నాడు. మంటి వారమైనటువంటి మల్లను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రూతును ఎలాగా ఆ యొక్క బోయాజు జ్ఞాపకం చేసుకున్నాడు. పరమ బోయాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మంటి వారం మంటిలోకి వెళ్ళవలసినటువంటి వారం ఇలాంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమైన ఆయన చూపించిన అపారమైనటువంటి ప్రేమ. తర్వాత చూస్తే చూడండి ఎలాంటి వాడో. 1 పేతురు 2:24 ఒక మాట, మనం ఎలాంటి వారమో చూస్తున్నాం. ఆయనకు సంబంధించిన వారం కాదు. ఒకప్పుడు పరజనులము, వాగ్దానం లేని వారం, ఎఫ్సీలకు రాసిన ప్రతి ఇవన్నీ ఉన్నాయి. 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఏం చేస్తుంది? కోస్తుంది, ఎండిపోతుంది. గడ్డిలాంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా, ఎంత గొప్ప సంగతి. ఇంకా ఇంకా ఎలాంటి వారమో చూద్దాం. 144వ కీర్తన 3వ వచనం 144:3 యెహోవా నీవులను నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటివారు, నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు. నరులు ఊపిరిని పోలినవారు. ఊపిరి ఇలారా, ఊపిరి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఇక్కడ హాస్పిటల్కి ఒక మరి బాగాలేకపోతే వచ్చాను. పేషెంట్ తీసుకుని వస్తే చూస్తుండగానే 5 నిమిషాల్లో ప్రాణం విడిచింది. ఆమె కేకలేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, బ్రతికించండి, యవనస్తురాలు బ్రతికించండి, నన్ను బ్రతికించండి. డాక్టర్లను చుట్టుముట్టారు. కేకలేస్తుంది. 5 నిమిషాల్లో చూస్తుండగానే అట్లాగనే కళ్ళు అట్లాగనే చనిపోయింది. ఊపిరి లాంటి వారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఊపిరి క్లారా, ఎప్పుడో ఒక దినం మనలో నుండి ఈ ఊపిరి లేకపోతే ఈ జీవాత్మ వెళ్ళిపోదు. ఊపిరి లాంటి వాళ్ళ బ్రతికుంటే అది ఇదని చాలా అతిశయిస్తాం, గర్విస్తాం. నా బలము, నా జ్ఞానం, నా శక్తి, నా సామర్థ్యం, నా గొప్పతనము, నా యొక్క ఉన్నతమైనటువంటి స్థానం. ఎక్కడికి ఒక్క నిమిషం పోతే ఏమైపోతుంది? ఊపిరి పోతే ఎక్కడికి పోవాలా? స్థానాలు పోతాయి, పరిస్థితులు అన్నీ కూడా పోతాయి. ఒక్క క్షణమే అంతే. కనుక మనం ఊపిరి లాంటి వారు. ఇలాంటి మల్లను ప్రభు ఏం చేసినాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లారా, ఇంకా చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 3:17 చాలా సంగతులు ఇవన్నీ ఉన్నాయి. మన స్థితి అది, మన పూర్వపు స్థితి. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, ఇవన్నీ ఎరగాల. ఒకప్పుడు మన స్థితి అది. లోకంలో గొప్ప గొప్ప వారు, పరిస్థితులు ఏం జరుగుతుంది లేదు. తెల్లారేళ్ళకి రాత్రి బాగానే ఉంటారు, తెల్లారేళ్ళకి అయిపోయిన సంగతి. దిక్కుమాలిన పరిస్థితి. ఒక ఆయన మంచి ఇల్లు కట్టించాడు. తన కుమారుడికి, కుమారునికి, కుమార్తెకి ఇద్దరికి వివాహం చేయడానికి నిశ్చయించినాడు. డేటు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత కొంత డబ్బులు అవసరమైంది. నంద్యాల గ్రామం వెళ్ళటానికి ఇంటి దగ్గర చెప్పి పనులు త్వరగా పెయింటింగ్స్ అని పూర్తి చేయండి, బేస్తవారం మ్యారేజ్ అని చెప్పేసి సోమవారం ప్రయాణమై కొంత డబ్బులు అవసరమైంది. వాళ్ళ సొంత ఊరు నంద్యాల, మాచర్లు ఉంటారు, ఒక హోటల్ వ్యాపారం చేస్తుంటారు. చక్కగా చాలా సంతోషంతో వెళుతున్నాడు. ఒక 10 కిలోమీటర్లు వాళ్ళ ఊరుంది నంద్యాల, వెళ్ళాల. అక్కడ బస్సు లేకపోతే లారీ ఎక్కాడు. లారీ ఎక్కితే ఆ లారీలో నుండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. రూపం కూడా కనుక్కోవటానికి వీలు లేకుండా పేపర్లు వేశారు, ఎవరికి తెలియదు. 2వ రోజు చూశారు, భూస్థాపన చేశారు మున్సిపాలిటీ వాళ్ళు.
ఇక్కడేమో ఇళ్ళేమనుకున్నారు, వెళ్ళాడు తొందరగా వస్తాడు, ఏంది ఇంకా రాలేదు, ఇవాళ రావాలి సాయంత్రానికి, నిన్న వెళ్ళాడు అసలు రా ఒక్కరోజు వస్తానని చెప్పి వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు ఎత్తలేదు. తర్వాత రెండో రోజు సాయంత్రం పేపర్లు కూడా చూస్తే ఆయన చనిపోయాడు మార్క్ మధ్య 10 కిలోమీటర్ల దూరంలోనే. వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఊహించాడా నా కుమారుడికి కుమార్తె వివాహం చేయాలా, 19 చక్కగా ప్రతిష్ఠించుకోవాలా. చాలా సంతోషంతో సంతోషంతో టైం దగ్గరకు వచ్చి వెళుతున్నాడు మార్గ మధ్యంలో. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి! ఊహించాడా, ఆలోచించారా ఎవరైనా? ఇదండి మన జీవితం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభులో ఫిలిస్తీయులకు రాసిన పత్రికలో ఫిలిస్తీ అపోస్తలైనటువంటి లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి 1:21 మన స్థితి పూర్వస్థితి అది. అయితే దేవుడు ఇప్పుడు మనలను ఆయన రక్తం చేత విమోచించబడిన తర్వాత ఇప్పుడు మన 21 గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారు ఎండిన మిమ్మును కూడా. ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ఎందుకు ఆరాధించాలంటే, ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు చదవండి, ఏం చేశాడు? తన సన్నిధిని పరిశుద్ధులుగా చేసినాడు, నిర్దోషులుగా చేసినాడు, నిరపరాధులుగా చేసినాడు. సమాధానపరచను. కనుక ప్రిలారా ఇలాగా తన సన్నిధికి తీసుకొచ్చినాడు, పరిశుద్ధులు చేసినాడు. పాపములు ఉన్నటువంటి మనం, ఎన్నికలేనటువంటి మనం, సూక్ష్మ రేణువులు ఉన్నటువంటి మనం, పిల్లారా గాలిలాంటి మనం, గడ్డిలాంటి మనం, దిగంబరత్వంలో, గురుడితనములో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని శాపగ్రస్తమైనటువంటి రూతును ఏ విధంగా తీసుకొచ్చినాడు, అలాగ మనల్ని కూడా తీసుకొచ్చినాడు. తీసుకొచ్చేప్పుడు ప్రభువులో మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధులుగా చేసినాడు. మన పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది. ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం ద్వారా పాపంలో ఉన్నటువంటి మనలను పరిశుద్ధులు చేసినాడు. ఎంత గొప్ప ధన్యత! దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలా. తర్వాత నిర్దోషులుగా, మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై నలగొట్టబడ్డాడు, మనకు రావలసినటువంటి సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మోపబడింది. ఇప్పుడు మనము ఎలాగ చేసినాడు ప్రభు? నిర్దోషులకు దోషము లేనటువంటి వారుగా చేసినాడు. నిరపరాధులు, అపరాధములు ఉన్నటువంటి వారు, పాపముల చేత, అపరాధముల చేత మరణానికి పాత్రులు, ఇలాంటి మనలను జీవానికి పాత్రలు చేసినాడు. ఇప్పుడు మనము చనిపోతే మన జీవం క్రీస్తులోకి, ఒక దినం ప్రభు దగ్గరికి వెళతాం. మన జీవం క్రీస్తులో దాచబడి ఉంది. కనుక ప్రిలారా మనల్ని నిరపరాధులుగా, అపరాధం లేని వారుగా మనల్ని చేసినాడు. కనుక ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధించబద్దులు విన్నాం. కనుక ఈ రూతు శాపగ్రస్తమైనటువంటి మోయాబు దేశంలో ఒక విగ్రహారాధికురాలుగా సమాజంలో చేరటానికి అవకాశం లేనటువంటి ఒక జనాంగములోటువంటి రూతును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎప్పుడో ఎన్నిక చేసినాడు, తల్లి గర్భంలో నిరూపించబడకమును ఎన్నిక చేసినాడు. ఆ పేరు ఎట్లా పెట్టారు శాపగ్రస్తమైనటువంటి దేశంలో? రూతు పేరు ఏంటి? రూతు. ఆ పేరు ఎందుకు పెట్టారు? పెట్టించాడు అంతే దేవుడు. అలాగా సౌందర్యవంతురాలండి ఆయన. కనుక ప్రిలారా ఆ యొక్క దేశంలో నుండి, వాళ్ళ తండ్రి ఇంటి నుండి బంధువులు స్నేహితులు అందరినీ ప్రభువును ప్రేమించి ప్రభువును ఏం చేసిందామా? తల్లిదండ్రుల కంటే ప్రభువుని ఏం చేసింది? ఎక్కువగా ఎంచింది. ప్రభువును ఎక్కువగా ఎంచిందా, తల్లిదండ్రులు ఎక్కువగా ఎంచింది చెప్పండి? తన స్వాస్థ్యాన్ని ఎక్కువగా ఎంచిందా, లేకపోతే ఆ యొక్క ప్రభువుని ఎక్కువగా ఎంచిందా? తన ఇంటిని ఎక్కువగా ఎంచిందా, ప్రభువుని ఎక్కువగా ఎంచిందా? తన దేశాన్ని ఎక్కువగా ఎంచిందా? ప్రభు సన్నిధి పరిగేరుకోవడానికి ఇష్టపడి వచ్చింది. అక్కడ ఏమి లేదు, పరిగేరుకుంటే తిండి లేకపోతే లేదు, పరిగేరుకున్నా పర్వాలేదు, నా ప్రభువు కంటే ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు లేరు, ప్రభువుని ఎక్కువగా ఎంచింది. అందుకని దేవుడు కూడా ఆమెను ఏం చేసినాడు? ఎక్కువగా ఎంచి. ద్వితీయోపదేశకాండం చూడండి, మన టైం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట
ఎప్పుడు నేను ఈ మాటను జ్ఞాపకం చేసుకొని అనేక సందర్భాల్లో నా వరకు నేను జ్ఞాపకం చేసుకొని కళ్ళమడి నీళ్ళు వస్తాయి ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే, ఇదొక్క మాట చాలు, భూమి మీద సమస్త, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే, అధ్యక్షుల కంటే, ప్రపంచ నేలేటువంటి గొప్ప గొప్ప వారి కంటే ఏం చేశాడు ప్రభు నిన్ను నన్ను? మనం ఎంత తక్కువగా ఎంచుతామంటే చాలా తక్కువగా, రూతలాగా ఎంచలేదు పిల్లారా. తన తల్లిదండ్రుల కంటే ప్రభువును ఎక్కువగా ఎంచింది. యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ప్రభువును, ప్రభు కొరకు ఎంత గొప్ప త్యాగం, ప్రభు కొరకు ఎంత నష్టం, ప్రభు కొరకు పరిగేరుకోవటానికి ఇష్టపడింది ప్రభును ప్రేమించి, ప్రభు కొరకు ఆస్తినంత వదులుకున్నది ప్రభును ప్రేమించి, ప్రభును ప్రేమించి అక్కజెల్లెని అన్నదమ్ములు అందరిని వదులుకుంది. ఆ ఊరి వారు ఎంతమంది వచ్చి బ్రతిమలాడి ఉంటారో, ఇన్నదేమన్నాయా ప్రభువు తెలియదా? అందుకనే బొయాజుకు ప్రభువు దర్శించినాడు. ఒక విధవరాలైనటువంటి తన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక పాత్రగా వాడుకోవటానికి కారణం ఏంటంటే ప్రభువును ఎక్కువగా ఎంచింది. నువ్వు నేను ఎలాంటి వారం? ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి నువ్వు నేను ఎక్కువగా ఎంచినాడు, ప్రభువును ఎక్కువగా ఎంచినాడు. బంధువుల కంటే, స్నేహితుల కంటే, రక్త సంబంధికుల కంటే, భూమి మీద ఉన్నటువంటి అంతటికంటే ఎక్కువగా నిన్ను నన్ను ఎంచినాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి, ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాటకు లోబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కూడా ఆయన ఏనాడైతే సృష్టించినాడో ఆనాటి నుండి ఈనాటి వరకు వాటి వాటి కక్షల్లో పనిచేస్తూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాయి. లోబడినటువంటి మనలను దేవుడు వాట్లా కాదు, అవి ప్రశ్నిస్తే ప్రభువా మేమైతే నీ మాట ప్రకారం ఒక 5 నిమిషాలు గాలి ఆగిపోతే ప్రపంచం అంతా కూడా ఎక్కడో అక్కడ రాలిపోతారు, ఒక 5 నిమిషాలు మాకు అవకాశం అని ఉన్నాయా? ఎక్కడో అక్కడ రాలిపోతా, కానీ అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. నువ్వు నేనే ఎన్నికలైనటువంటి మంటి వారమైనటువంటి చాద నుండి జారు బిందువు లాంటి సూక్ష్మరేలు లాంటి ఎన్నికలైనటువంటి దిగంబరత్వంలో గురిటివారుగా ఉన్నటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఎన్నిక చేసుకుని తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిష్కలంశులుగా, నిందారహితులుగా, దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా చేసినాడు. ఇక్కడ ఈ యొక్క రూతు ఆరాధిస్తుంది, ఏమి తెలుసుకున్నావయ్యా, ఏ మంచితనం నాలో ఉంది, ఏ గొప్పతనం నాలో ఉంది, ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది, సమాజంలో చేరటానికి కూడా అర్హత లేని దానను, యోగ్యత లేని దానను, ఎన్నిక లేని దానను, ఎప్పుడో నశించిపోవలసినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావా ప్రభా, అయితే ఇక నీవే నాకు కావాలా, ఇక నీవే సర్వస్వము, నా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, భూమి మీద అంతటికంటే, దేశం కంటే నీవే నాకు ఎక్కువగా, నన్ను నువ్వు ఎక్కువగా ఎంచావు కనుక నిన్ను కూడా నేను ఎక్కువగా ఎంచుతానని సాగిలపడి ఆ యొక్క వయాజు సముఖంలో తల వంచుకొని, అయ్యా ఏమి తెలిసి నా ఎందు లక్ష్యం ఉంచావయ్యా, ఈ గ్రామంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు వివాహం చేసుకోవచ్చు కదా, నా ప్రియుడు, నావాడు నేను ప్రభువా, నీ దానగా, నీ వాడుగా నన్ను చేసుకున్నావు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చినావు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినావు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చినావు, ఎంత గొప్పగా నన్ను ఎన్నిక చేసుకున్నావు, నన్ను ఎక్కువగా ఎంచావా, తక్కువ వాడినై నన్ను, ఎన్నికలేని నన్ను, మంటి వాడినై నన్ను, గాలిలాంటివాడి నన్ను, దుమ్ము దూళ్ళలాంటి నన్ను. 70వ కీర్తనలో ఒక మాట కూడా ఉంది, విసరవెళ్ళి మరలా రాని గాలివలే. ఇవన్నీ చాలా ఉన్నాయి పిల్లారా, ఒకసారి ఎప్పుడైనా ఆలోచించినారా, నిన్ను దేవుడు ఎలాగా ఎంత ఎక్కువగా ఎంచినాడు ఆలోచించినారా? ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని అనేక సందర్భంలో కళ్ళమట్టి నీళ్ళు వస్తే ప్రభువా వాస్తవంగా మీ మధ్యలో కూడా ఉండటానికి నేను అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని అన్నోళ్ళు చెప్పారు ప్రభు కృపలో వచ్చాను పిల్లారా. ఇలాంటి మనలను దేవుడు ఎక్కువగా ఎంచి, యేసుక్రీస్తు ప్రభువు ఎంత ఎక్కువగా ఎంచినాడు,
తన రక్తము కంటే నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తమంతా ధారపోసినాడు. అంటే రక్తము కంటే ఎవరిని ఎక్కువ ఎంచినాడు? నిన్ను ఎక్కువ ఎంచినాడు. ప్రాణము కంటే నిన్ను ఎక్కువ ఎంచినాడు. అందుకనే సిలువలో ఆయన ప్రాణం అర్పించినాడు. ఆయన ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది. అది అన్నటికీ తీరక రుణం తీర్చుకుంటావా? ఏమిస్తావు? వెండి బంగారాలు ఇస్తావా? ఏమిస్తావు? ఏమిస్తే ఆయన రుణం తీర్చుకుంటావు? నువ్వు నీ వల్ల కాదు, మన వల్ల కాదు, ఏమి ఇవ్వలేము మనం. ఆయన చేసినటువంటి గొప్ప బలానికి ఏమి ఇవ్వలేము. ఈ రూతు కూడా అలాగే సత్యం గుర్తిరిగింది. ఆ ప్రభు యొక్క గొప్పతనం, ఆ ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రభు యొక్క ఔన్నత్యము నన్ను ఇంతగే కనుక ప్రభువును అంత ఎక్కువగా ఎంచింది. కనుక ప్రభువు కూడా ఏమని ఏం చేసినాడు? ఈనాడు ఆమె గురించి చదువుకుంటాం, శాపగ్రస్తురాలు రూతుని గురించి నాడు చదువుకుంటాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఆయన గురించి రాయబడింది. ప్రపంచమంతా అమ్మి కొన్ని కోట్లు ఇచ్చిన ఆస్తి ఇచ్చిన రాస్తారండి, ఇది వేరే వేరే రాయబడతాయి. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాయటానికి ప్రభువు ఏం చేసినాడు? సంకల్పించినాడు. ప్రభువుని ఎక్కువగా ఎంచింది కనుక ప్రభువు కూడా ఆమెను ఎక్కువగా ఎంచాడు. కనుక ఈ మధ్యాహ్న కాలశలో ప్రియులారా, ప్రభువును ఆరాధించటానికి నా ప్రియుడు నావాడు నేను ప్రభా నీవు నన్ను నీ వాడిగా చేసుకున్నావు, నీ దానగా చేసుకు, వాస్తవంగా నేను నీ ప్రజ కాదు. చూడండి ఒక మాట కూడా చదువుకుందాం, చదువుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ప్రియులారా, పేతురు రాసినటువంటి పత్రిక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 9వ వచనం మనం చదువుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏ వంశములను తీసుకొచ్చినాడు? మనల్ని ఏర్పరచబడిన వంశం, భూమి మీద ఆ యొక్క యూదా వంశం ఏర్పరచబడిన వంశములోని తీసుకొచ్చినాడా? రాజులైన యాజక సమూహంలోని తీసుకొచ్చినాడు, పరిశుద్ధ జనాంగంగా చేసినాడు. ఇప్పుడు ఎవరు? దేవుని సొత్తు, దేవుని సొత్తు అయిన ఆయన సొత్తు, ఆయన ఆస్తి ఎవరు? ఆయన రక్తము చేత విమోచించబడిన ఆయన ప్రజలే ఆయన ఆస్తి. యాకోబు స్వకీయ ధనముగా చేసుకున్నానంటాడు యెషయా గ్రంథములు. కనుక ఇప్పుడు మనం ఎవరు? ఆయన సొత్తు. మనం ఎవరు? ఆయన ప్రజలం. మనం ఎవరు? పరిశుద్ధ జనాంగం. మనం ఎవరు? ఏర్పరచబడిన వంశం. ఇలాంటి గొప్ప ఆధిక్యతలను తీసుకొచ్చినాడు. ఒకప్పుడు మనం ఆయన వారం కాదు, ఇప్పుడు ఎవరిమి? ఆయన మన వేసుని వారలము. తన వారగానే ఆయన వారగ చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత పిల్లారా, భూమి మీద ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ధన్యత. ఆయన ప్రజగా, ఆయన వారగా, స్వకీయ సాంపాద్యంగా నిర్గమ 19 ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి, చదవటానికి సమయం లేదు. కనుక నా ప్రియుడు నావాడు నేను అతని దానని ఇప్పుడు ఆ రూతు సాగిలపడి తల వంచుకొని బోయాజు సముఖంలో ఏమి తెలిసినా ఇందులో లక్ష్యం ఉంచావయ్యా, ఎందుకు నా ఇళ్ళ ఇంత కటాక్షం చూపిస్తున్నావయ్యా, ఏ మంచితనం నాలో ఉందయ్యా, నేను నీ దాన్న కాకపోయినా ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నావు, ఇంత ప్రేమ చూపించడానికి కారణమేందని చెప్పేసి ఆ యొక్క ఆ బోయాజు చూపించినటువంటి ప్రేమకు తల వంచి సాగిలిప్పుడు ఆరాధిస్తుంది. ఆ పరమ బోయాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ ఏళ్ళ నాయలో చూపించినటువంటి ఆ ప్రేమ త్యాగానికి మనము కూడా ఈ సమయంలో తల వంచి సాగిలపడి ఆరాధించబద్దులమైనాం. నన్ను నీ వారుగా, నీ ప్రజగా, నీ జనాంగముగా చేసినావని చెప్పేసి ప్రభుని ఆరాధించబద్దులమైన ఆ విధంగా ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేయనుగాక.